మనకు ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు, కానీ మేకర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో దిల్ రాజు ఒకరు. సినిమాల విషయంలో అతనికి ఉన్న టేస్ట్ జడ్జిమెంటే వేరు. ప్రతి విషయంలోనూ డే అండ్ నైట్ కష్టపడతాడు. ఇంకో నిర్మాత సిరీస్తో రాజా ది గ్రేట్ షూటింగ్తో ఇంటరాక్షన్ ఎక్కువైంది. భద్ర సినిమా చేసినప్పుడు అంత లేదు. సిరీస్లో నాకు నచ్చిన విషయం ఏమిటంటే, ఏ విషయమైనా ఫ్రాంక్గా ఓపెన్గా చెబుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకున్నంత నోటిదోలు అతనికి ఉంది. తన లేటెస్ట్ సినిమా రాజా ది గ్రేట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రవితేజ చెప్పిన మాటలు ఇవి. ఈ మధ్య సినిమాలకు షార్ట్ గ్యాప్ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ రాజా ది గ్రేట్ సినిమాతో కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్లో వస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. మహానుభావుడు ఫేమ్ మెహరీన్ ఇందులో హీరోయిన్గా నటించింది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడుతూ, ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, రాజేష్, ఆలీ వీళ్ళందరితో సెట్లో గోల గోలగా ఉండేదని అన్నాడు. రాజేంద్ర ప్రసాద్ రాధికతో కలిసి తొలిసారి నటించాను. ఈ సినిమాలో రవితేజ తన కెరీర్లో తొలిసారి అంధుడిగా నటించాడు. అయినా కూడా రవితేజ మార్కు హాస్యానికేం లోటుండదని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పాడు. ఇంతకు ముందు పటాస్, సుప్రీంలతో 2 హిట్లు కొట్టాడు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడని రవితేజ కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు. ఈసారి దీపావళి అందరూ థియేటర్లకు వచ్చి తనకు వినిపించాలంటూ తన స్పీచ్కు ఫన్నీ ఎండింగ్ ఇచ్చాడు రవితేజ. ఎప్పటికప్పుడు ఫిల్మీ అప్డేట్స్ కోసం మూవింగ్ మూవీస్ ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం అంటే ఏంటో అర్థం కాక కేవలం లైక్ చేసి వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ అనే అక్షరాల మీద క్లిక్ చేయండి, అలాగే గంట సింబల్ మీద మరో క్లిక్ చేయండి. మీరు ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు మేము పెట్టే నోటిఫికేషన్స్ని అందుకుంటారు.